ఈరోజు నేను మీకు దేహదారుఢ్య పరీక్షల్లో జరిగే అక్రమాల గురించి చెప్పబోతున్నాను. పోలీస్ నియామకాల్లో భాగంగా నల్గొండలో జరిగిన దేహదారుఢ్య పరీక్షల్లో ఒకరికి బదులుగా మరొకరు హాజరయ్యాలని ఆరోపణలు అనేవి వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక కానిస్టేబుల్తో పాటు అతని బదులు పరుగు పందెంలో అతని సోదరుడు పాల్గొన్నాడని వారిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఇలాంటి అవకతవకలకు పాల్పడ్డారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే నల్గొండలోని మేకల అభినవ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన కానిస్టేబుల్ ఎస్ఐ దేహదారుఢ్య పోటీ పరీక్షల సందర్భంగా 800 మీటర్స్ పరుగు పందెంలో స్థానికంగా పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్కి బదులు అతని సోదరుడు పాల్గొన్నారు. ప్రస్తుతం సాయుధ విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న అభ్యర్థి తనకు బదులుగా తన తమ్ముడితో 800 మీటర్ల పరుగు పందెం పూర్తి చేయించాడని ఆరోపణలు జరిగాయి. వాస్తవానికి పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థుల వేలిముద్రలు ఫోటోలు పరిశీలించిన తర్వాతే మైదానంలోకి అనుమతినిస్తారు. అయితే అభ్యర్థుల వివరాలు కంప్యూటర్లో నిక్షిప్తం చేసే బాధ్యతను ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. ఇందులో పనిచేసే వ్యక్తి పరీక్షల నిర్వహణ విధుల్లో పాలు పంచుకున్న ఒక సిఐ స్థాయి అధికారితో కుమ్మక్కై ఈ కుంభకోణం జరిపినట్లు అనుమానిస్తున్నారు. సదరు కానిస్టేబుల్ ఫోటో స్థానంలో అతడి తమ్ముడి ఫోటో కంప్యూటర్లో నిక్షిప్తం చేశారని తెలుస్తుంది. అయితే ఇదే తరహాలో మరికొంతమంది అవకతవకలకు పాల్పడి ఉంటారని ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం 170 సెకండ్లలో 800 మీటర్ల దూరం పరిగెత్తాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ సమయం అంటే 172 సెకండ్లలో పరుగు పూర్తి చేసినప్పటికీ కంప్యూటర్లో క్రోడీకరించేటప్పుడు 170 సెకండ్లుగానే మార్చారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సిఐ స్థాయి అధికారి వివరాలు కంప్యూటర్లో క్రోడీకరించే విధులు నిర్వహిస్తున్న ఉద్యోగితో కలిసి ఇలాంటి వాటికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే అభ్యర్థి వివరాలు ఇలా మార్చడం సాధ్యం కాదని ఐఎఫ్ఐడి ద్వారా నిర్వహిస్తున్న ఈ పరుగు పందెం పూర్తయిన వెంటనే వివరాలనే వాటంతటవే కంప్యూటర్లో నోట్ అవుతాయని మనుషుల ప్రమేయం ఉండదని అధికారులు చెప్తున్నారు. అభ్యర్థులు ఎంతసేపట్లో పరిగెత్తారన్న వివరాల్ని అప్పటికప్పుడు కంప్యూటర్ ద్వారా ప్రింట్ తీసి దానిపై వారి సంతకాలు కూడా తీసుకుంటామని, ఇదంతా పారదర్శకంగా జరుగుతుందని, ఎలాంటి అవకతవకలకు అవకాశం లేదని అధికారులు చెప్తున్నారు. అయితే ఇంకా ఏమైనా ఇలాంటివి జరిగి ఉంటాయా అన్న కోణంలో పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ ఒక కానిస్టేబుల్ తప్పు చేసినట్లు తెలిసినందున మిగతా వివరాలు సైతం పరిశీలిస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.